మీర్ కమరుద్దీన్ ఖాన్ డక్కన్ ప్రాంతానికి మొఘల్ గవర్నర్గా నియమించబడినాడు. ఇతడిని ఔరంగజేబ్ చిన్కిల్చ్ ఖాన్ అని పిలిచేవాడు. ఫరూక్ షియర్ ఇతడిని నిజాం ఉల్ ముల్క్ ఫతేజింగ్ ఖాన్ ఈ దుర్రాని అనే బిరుదులనిచ్చి సత్కరించినాడు. మహమ్మద్ షా సమయంలోనే క్రీస్తు శకం 1722 నుండి క్రీస్తు శకం 1724 వరకు వజీర్గా పనిచేసినాడు. క్రీస్తు శకం 1724 నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా అనే పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించినాడు. షుజావుద్దౌలా క్రీస్తు శకం 1764 జరిగిన బాక్సర్ యుద్ధంలో మీర్ కాసిం మొఘల్ చక్రవర్తి అయిన రెండో షా ఆలంతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధము చేసి ఓటమి చెందినాడు. ముర్షిద్ కులీఖాన్ క్రీస్తు శకం 1717 నుండి క్రీస్తు శకం 1727 వరకు ముర్షిద్ కులీఖాన్ పరిపాలనా కాలముగా తెలియచున్నది. క్రీస్తు శకం 1700 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతానికి ముర్షిద్ కులీఖాన్ మొఘల్ దివాన్గా నియమింపబడ్డాడు. క్రీస్తు శకం 1717 అప్పటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్ నుండి ప్రత్యేక అనుమతి పొంది స్వతంత్ర బెంగాల్ ప్రొవిన్స్కు అధిపతి అయినాడు. టెక్కవి అనే వ్యవసాయ రుణములను మంజూరు చేసి వ్యవసాయమును అభివృద్ధి చేసినాడు. ఇతని కాలంలోనే మహాజన్స్ అనే వడ్డీ వ్యాపారస్తులు ఉండేవారు. ఇతడు రాజధానిని ఢాకా నుండి ముర్షీదాబాద్కు మార్చినాడు.